హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఈరోజు మనం క్లాస్లోమా ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మిస్లేనియస్ క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ ప్రయారిటీగా ఇవి ఎక్కువ అడుగుతూ ఉంటారమ్మా. సో ఇక్కడ కూడా మనం వర్మ కూడా లాస్ అవ్వడానికి స్కోప్ ఇవ్వకూడదు. సో ఒకసారి ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ఒక క్విక్ రివిజన్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మా హూ ఇన్వెంటెడ్ పెన్సిలిన్. సో పెన్సిలిన్ అనేది లాస్ట్ క్లాస్ బయాలజీ క్లాస్లో చెప్పారు, ఇట్స్ యాంటీబయాటిక్. సో ఇన్వెంట్ చేసినది మనకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనమాట. ఓకేనా? సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టెలిఫోన్ వాజ్ ఇన్వెంటెడ్ బై. సో మనందరికీ ఐడియా ఉంటుంది, చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, టెలిఫోన్, గ్రహం బెల్. ఓకేనా? సో గ్రహం బెల్ టెలిఫోన్ని ఇన్వెంట్ చేశారనమాట, దాన్ని కనిపెట్టిన అతను. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే హూ ఇన్వెంటెడ్ ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సో ఆప్టికల్ ఫైబర్ ఏం చేస్తుంది అంటే మనకి లైక్ లైట్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా విజువల్ చూస్తున్నామంటే, సపోజ్ టెలివిజన్ అవ్వచ్చు, స్క్రీన్, ఓకేనా? సో స్క్రీన్ ఏదన్నా చూస్తున్నా మనకు విజిబుల్ అవుతుందంటే త్రూ ఆప్టికల్ ఫైబర్ ద్వారానేమో మనకి. ఓకేనా? సో దీన్ని ఇన్వెంట్ చేసినది మనకి నరేందర్ కపానీ. సో ఓకేనా, నరేందర్ కపానీ. సో నరేందర్ కపానీ, సో పేరు చూస్తున్నట్లే మన ఇండియన్ ఆయనే అనిపిస్తుంది కదమ్మా. ఎస్, ఈయన ఇండియన్ అండ్ అమెరికన్ ఫిజిసిస్ట్ అనమాట, ఫిజిసిస్ట్. ఓకేనా? సో ఇవన్నీ ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్. సో రీసెంట్గానే చనిపోయారు, లైక్ డిసెంబర్ 2020. సో ఇంపార్టెంట్ మా, మేబీ స్కోప్ ఉంది అడగడానికి ఆప్టికల్ ఫైబర్ని, నరేందర్ కపానీ. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చెక్ చేసుకున్నట్లయితే హూ ఇన్వెంటెడ్ వ్యాక్సినేషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యాక్సినేషన్ అండ్ స్మాల్ పాక్స్. స్మాల్ పాక్స్ మన అందరికీ తెలుసుమో, లైక్ మన లైక్ అమ్మవారు అంటారు కదా, మన శరీరం మీద మొత్తం అంతా వచ్చేస్తుంది, పొంగు వస్తుంది. సో అది స్మాల్ పాక్స్ మా. సో స్మాల్ పాక్స్, వ్యాక్సినేషన్, సో ఈ రెండు ఇన్వెంట్ చేసినది ఎడ్వర్డ్ జెన్నర్ అనమాట. ఓకేనా? సో ఎడ్వర్డ్ జెన్నర్. ఫైన్, సో గుర్తుపెట్టుకోండి మా, స్మాల్ పాక్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై. లాస్ట్ క్లాస్లోనే చెక్ చేసామా మనం బయాలజీలో. సో బ్యాక్టీరియాని లివెన్హుక్, ఓకేనా? సో ఏవి లివెన్హుక్ డిస్కవర్ చేశారనమాట. అదే రాబర్ట్ హుక్ కూడా ఉంది. సో రాబర్ట్ హుక్ సెల్ని డిస్కవర్ చేశారనమాట. ఓకేనా? సో సెల్ని రాబర్ట్ హుక్, బ్యాక్టీరియాని లివెన్హుక్. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ డిస్కవర్ సోలార్ సిస్టమ్, కోపర్నికస్. ఓకేనా? సో కోపర్నికస్. సో ఇక్కడ ఇంకొక నేమ్ కూడా ఉంది, గెలీలియో. సో గెలీలియో ఏంటి మా, టెలిస్కోప్. టెలిస్కోప్ని ఇన్వెంట్ చేశారనమాట. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఎక్స్రేస్ వర్ డిస్కవర్డ్ బై. ఎక్స్రేస్ ఎవరు మా మనకు కనుక్కున్నది, విల్హెమ్ కొర్నాడ్ రాంగ్టెన్. ఓకేనా? సో విల్హెమ్ కొర్నాడ్. సో కొర్నాడ్ అని ఆయన ఎక్స్రేస్ని డిస్కవర్ చేశారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ డిస్కవర్డ్ నార్త్ పోల్. సో మనకి నార్త్ పోల్స్, సౌత్ పోల్ ఉంటుంది. సో నార్త్ పోల్ని మనకి రాబర్ట్ పేరీ. ఓకేనా? సో రాబర్ట్ పియరీ. సో రాబర్ట్ పియరీ డిస్కవర్ చేశారనమాట. అలాగే మనకి సౌత్ పోల్ కూడా ఉంది కదా. సో సౌత్ పోల్ని మనకి రాల్డ్ అమెండ్సన్. ఓకేనా? సో రాల్డ్ అమెండ్సన్ గుర్తుపెట్టుకోండి మా, నోట్ చేసుకోండి. రాల్డ్ అమెండ్సన్ సౌత్ పోల్ని ఇన్వెంట్ చేశారనమాట, నార్త్ పోల్ని రాబర్ట్ పియరీ. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్సులిన్. సో పెన్సులిన్ వేరు, ఇన్సులిన్ వేరు మా. ఓకేనా? ఇంతకుముందు పెన్సులిన్ వచ్చింది, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్వెంట్ చేశారు. సో ఇక్కడ మనకి ఇన్సులిన్. సో ఇన్సులిన్ ఎవరు అంటే మనకి బ్యాంటింగ్. ఓకేనా? సో బ్యాంటింగ్ మనకి ఇన్సులిన్ని డిస్కవర్ చేశారనమాట. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఇన్వెంటెడ్ ద ఎలక్ట్రికల్ బల్బ్. సో మనం యూజ్ చేస్తుంటాం ఇంట్లో. సో ఎలక్ట్రికల్ బల్బ్ అందరికీ ఐడియా ఉంటుంది, ఆల్వా ఎడిసన్. సో ఎడిసన్ బల్బ్ని కనిపెట్టిన ఎడిసన్. ఓకేనా? ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఇన్వెంటెడ్ ఎరోప్లేన్. సో ఎరోప్లేన్ అందరికీ ఐడియా ఉంటుంది, ఇవన్నీ మనం జనరల్గా వింటూ ఉంటాం, లైక్ టెలివిజన్, పెన్సిలిన్, మొబైల్స్, ఇవన్నీ మనం జనరల్గా వింటూ ఉంటాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. సో ఎరోప్లేన్ మనకి రైట్ బ్రదర్స్. ఫైన్, నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే హూ ఇన్వెంటెడ్ పోలియో వ్యాక్సిన్. సో పోలియో వ్యాక్సిన్ని మనకి జోనస్. ఓకేనా? సో జోనస్. సో జోనస్ ఇన్వెంట్ చేశారనమాట పోలియో వ్యాక్సిన్. చిన్నపిల్లలకి వేస్తారు కదమ్మా 5 ఇయర్స్ వరకు పోలియో వ్యాక్సిన్. సో జోనస్ ఇన్వెంట్ చేశారనమాట. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఇన్వెంటెడ్ ద మొబైల్ ఫోన్స్. సో మొబైల్ ఫోన్ని మనకి మార్టిన్ కూపర్. ఓకేనా? సో మార్టిన్ కూపర్ ఇన్వెంట్ చేశారు. మనం గ్రహం బెల్ విన్నాం ఇంతకుముందు, తను టెలిఫోన్ని. ఓకేనా? సో లైన్ ఉంటుంది, టెలిఫోన్ లైన్స్ ఉంటాయి కదా, అది దాన్ని ఇన్వెంట్ చేసినది గ్రహం బెల్. ఓకేనా? సో దానికి అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్ మార్టిన్ కూపర్ ఇన్వెంట్ చేశారు. ఇక్కడ టిమ్స్ బర్నర్ కూడా ఉంది. సో టిమ్స్ బర్నర్ ఏంటిమా, WWW వరల్డ్ వైడ్ వెబ్ని ఇన్వెంట్ చేసిన ఆయన అనమాట. ఫైన్, నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే రేడియో యాక్టివిటీ వాజ్ డిస్కవర్డ్ బై. సో రేడియో యాక్టివిటీ ఆంటోనీ హెన్రీమా.
రేడియో యాక్టివిటీని డిస్కవర్ చేసినది ఆంటోని హెన్రీ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హైడ్రోజన్ బాంబ్ వెరీ ఇంపార్టెంట్. హూ ఇన్వెంటెడ్ ద హైడ్రోజన్ బాంబ్? హైడ్రోజన్ బాంబ్ని మనకి ఇన్వెంట్ చేసినది ఎడ్వర్డ్ టెల్లర్. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా. ఎడ్వర్డ్ టెల్లర్ హైడ్రోజన్, ఎడ్వర్డ్ జెన్నర్. సో జెన్నర్ అనేది వ్యాక్సినేషన్, స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ ఇంతకుముందు చదువుకున్నాం కదా, అదే అనమాట. ఫైన్, నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ? మ్యాథమెటిక్స్లో జియోమెట్రీ చాప్టర్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా కాంపిటేటివ్కి. సో ఆ చాప్టర్ని ఇన్వెంట్ చేసినది మనకి యూక్లిడ్ అనమాట. ఓకేనా, సో యూక్లిడ్, సో జియోమెట్రీ, ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ మనకి యూక్లిడ్ అనమాట. ఫైన్, నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే ద కంప్యూటర్ వాజ్ ఇన్వెంటెడ్ బై, అందరికీ ఐడియా ఉంటుంది కంప్యూటర్ని చార్లెస్ బాబేజీ ఇన్వెంట్ చేశారు. ఇంకొకటి కూడా అడుగుతారమ్మా, ఈ మధ్య కాలంలో అడిగారనమాట. సో మోడ్రన్, సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడ్రన్ కంప్యూటర్ అంటే మనకి అలన్ ట్యూరింగ్. ఓకేనా, సో అలన్ ట్యూరింగ్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ కంప్యూటర్ అనమాట. జస్ట్ నార్మల్ కంప్యూటర్ అంటే చార్లెస్ బాబేజీ, పర్టికులర్గా మోడ్రన్ కంప్యూటర్ అంటే అలన్ ట్యూరింగ్. ఫైన్, నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే హూ ఇన్వెంటెడ్ బ్యాటరీ? సో బ్యాటరీస్ మనకి ఇన్వెంట్ చేసినది ఓల్టా అనమాట. ఓకేనా, సో పూర్తి నేమ్ వచ్చేసి అలెగ్జాండ్రో ఓల్టా అనమాట. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ? సో ప్లాస్టిక్ సర్జరీ మామూలు వింటూ ఉంటాం, మొత్తం ఆర్కిటెక్చర్ని చేంజ్ చేసేస్తుంది అనమాట ప్లాస్టిక్ సర్జరీ త్రూ. సో దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేసిన ఆయన సుశ్రుత, సో సుశ్రుత అనమాట. సో గెస్ చేయగలరు సుశ్రుత ఏ టైం పీరియడ్లో ఉన్నవాళ్ళు? సో ఈయన 1000 to 800 BC. సో ఈ టైం పీరియడ్లో లివ్ అయిన ఆయన అనమాట, ఆ టైంలో ఉన్నవారు అనమాట సుశ్రుత. అప్పటికే ఆయన ప్లాస్టిక్ సర్జరీ ఇలాంటి ఒకటి అనేది డిజైన్ చేశారనమాట, త్రూ బుక్స్ ద్వారా మనకి తెలిసినది. ఫైన్, నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే బ్లడ్ గ్రూప్ వాజ్ డిస్కవర్డ్ బై, సో బ్లడ్ గ్రూప్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్, ఈ రెండు ఇంపార్టెంట్. సో బ్లడ్ గ్రూప్ మనకి లాండ్స్టైనర్. ఓకేనా, సో మనకి ఏ బ్లడ్ గ్రూప్, బి గ్రూప్, సో ఇవి ఉన్నాయి కదమ్మా బ్లడ్ గ్రూప్స్. సో ఇలా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయనేది డిస్కవర్ చేసినది లాండ్స్టైనర్ అండ్ విలియం హార్వే మనకి బ్లడ్ సర్క్యులేషన్. ఓకేనా, రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ప్రతి క్లాస్లో నేను మాక్సిమం రిపీట్ చేస్తూ ఉంటాను. ఎలక్ట్రాన్ జీజే థామ్సన్, ప్రోటాన్ రూథర్ఫోర్డ్, న్యూట్రాన్ జేమ్స్ చెడ్విక్. అలాగే ఇనర్ట్ గ్యాసెస్ మనకి పీరియాడిక్ టేబుల్లో ఇనర్ట్ గ్యాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని డిస్కవర్ చేసినది సర్ విలియం రామ్సే అనమాట. ఫైన్, నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే థియరీ ఆఫ్ ఎవాల్యూషన్. సో థియరీ ఆఫ్ ఎవాల్యూషన్ ఏం చెప్తుందేమో, సో ఒక లివింగ్ బీయింగ్ సర్టెన్ స్టేజెస్లో ఎలా చేంజ్ అవుతుంది, సో దాని గురించి డిస్క్రైబ్ చేసినది థియరీ ఆఫ్ ఎవల్యూషన్, చార్లెస్ డార్విన్. ఓకేనా, సో రేడియంని ఇక్కడ కరెక్ట్ చేసుకున్నాం, రేడియంని మేరీ అండ్ పెరిక్యూరీ అనమాట. సో మేరీ క్యూరీ, పెరిక్యూరీ వీళ్ళు ఇన్వెంట్ చేశారు. హైడ్రోజన్ని హెన్రీ క్యావెండిష్, హీలియం గ్యాస్ని మనకి జియోల్స్. ఓకేనా, సో జియోల్స్ ఇన్వెంట్ చేశారు. ఇన్సులిన్ని ఇంతకుముందు చదివినాము ఎస్ఎఫ్ హెన్రిక్. లేజర్, సో లేజర్ని ఇన్వెంట్ చేసినది మైమాన్ అనమాట. సో మైమాన్. ఓకేనా, సో లేజర్. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నాం యానిమోమీటర్. సో యానిమోమీటర్ ఏం చేస్తుందేమో విండ్ స్పీడ్ని మెజర్ చేస్తుంది. సో దీన్ని డిజైన్ చేసినది మనకి బాటిస్టా అల్బర్టీ అనమాట, సో లియోన్ బాటిస్టా అల్బర్టీ. నెక్స్ట్ మనం చూసుకున్నా పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్ని మనకి మెండ్లీవ్. ఓకేనా, సో మెండ్లీవ్ అనమాట. ఫైన్, నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇండక్షన్ మోటార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండక్షన్ మోటార్ని నికోలా టెస్లా ఈయన ఇన్వెంట్ చేశారు. స్టీమ్ టర్బైన్స్ మనకి పవర్ జనరేషన్లో యూస్ చేస్తారు, స్టీమ్ టర్బైన్స్. చార్లెస్ పర్సన్, వరల్డ్ వైడ్ వెబ్ ఇంతకుముందే చదువుకుందాం, టిమ్స్ బెర్నర్లీ. అండ్ జావా అనేది ఒక మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో దీన్ని జేమ్స్ గోస్లింగ్. ఓకేనా, సో జేమ్స్ గోస్లింగ్ ఇన్వెంట్ చేశారు. అండ్ ఐఫోన్ మనందరూ యూస్ చేస్తుంటాం, స్టీవ్ జాబ్స్. అండ్ ఈమెయిల్ మనకి రే టామ్లిన్సన్. సో ఇవేమో మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ సార్లు రిపీట్ అయిన ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీ రిలేటెడ్ క్వశ్చన్స్. PDFని నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, మీరు ఎప్పుడైనా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకేనా, సో హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బై బాయ్.